ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువు గారు ధనానికి విపరీతమైన ఇబ్బందులు వస్తున్నాయి, మా ఇంట్లో ధనం నిలబట్టడం లేదు, మా ఇల్లు మాకు కలిసి రావడం లేదు, అలాగే మాకు మా జీవిత భాగస్వామితో ఇప్పుడు గొడవ అవుతుంది, మా ఇద్దరి మధ్య డబ్బుకు సంబంధించిన గొడవ తప్ప వేరే గొడవ రావడం లేదు, మా ఇద్దరి మధ్య అన్యోన్యత లేదు. అలాగే చాలామంది గురువుగారి, మేము ఇల్లు అద్దెకిస్తూ ఉంటాము, చాలా రోజుల నుంచి మా ఇల్లు ఖాళీగా ఉన్నాయి, ఎవరు రావడం లేదు, మాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. అంతకుముందు వీడియోలో కూడా నేను ఈ పాయింట్ మీద మీకు చాలా ఉపాయాలు చెప్పాను. మళ్ళీ ఈరోజు ఉప్పుతో, మనకి కళ్ళుప్పుతో అద్భుతమైన తేలికైన నాలుగు చిన్న ఉపాయాలు చెప్తాను. డబ్బు నిలబడడానికి, అలాగే ధనాకర్షణ కలగడానికి, ఇంట్లోకి మీరు ఏదైతే ఇల్లు అద్దెకిచ్చి, గోడౌన్ కానీ ఇల్లు కానీ ఏదైనా సరే మీరు అద్దెకిచ్చి వాటి మీద ధనాన్ని సంపాదిస్తూ ఉంటే, వాటి నుండి డబ్బు రావడానికి ఈ ఉప్పుతో ఈరోజు అద్భుతమైన తేలికైన ఉపాయాలు తెలియజేస్తాను. అలాగే మీకు ఈ కష్టాలు నష్టాలు పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే నకారాత్మక శక్తి వల్ల, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వల్ల మన మానసిక స్థితి కూడా, కుటుంబ సభ్యుల మానసిక స్థితి కూడా నెగిటివ్గానే ఉంటుంది. ఏది కూడా పాజిటివ్గా ఆలోచించరు, అన్నీ ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచించడం. అంటే అయ్యే పని కూడా అవుతుందిలే, ఎలా అవుతుంది, అవ్వదు, అది అడ్డం, ఇది అడ్డం, ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి. అలాంటి ఆలోచనలు కూడా ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల తగ్గుతాయి. ఇది ఎవరైనా చేయవచ్చు, ఆడవారిని మగవారిని చేయవచ్చు. ముందుగా ఈ చిన్న చిన్న ఉపాయాలు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి, ధనాకర్షణ కలుగుతుంది, ఆర్థిక సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడతారు. ఇది కూడా సిద్ధి ఉపాయం, ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి. ముందుగా మీరు, మొదటి పాయింట్ చెప్తాను, కళ్ళుప్పుని మీరు ఇలాంటి కళ్ళుప్పు తీసుకోండి, ఒక బౌల్లో, ఇలా బౌల్లో తీసుకోండి. దీన్ని మీరు ఏం చేస్తారంటే, మీ ఇంటి మెయిన్ తలుపు ఏదైతే మెయిన్ తర్వాత ఉంటుంది కదా, ఆ తలుపు చిన్న చిన్నదాన్ని పెట్టుకోవచ్చు. బౌల్ పెట్టి ఆ తలుపు తీసిన తర్వాత సైడ్ కార్నర్లో ఇలా బౌల్, ఈ తలుపు అనుకోండి, ఇలా తలుపు తీస్తే మనం ఇలా తలుపు ఉంది, తలుపు తీసాం, ఈ కార్నర్లో ఒక బౌల్లో ఉప్పు పెట్టి ఉంచండి. మీ ఇంట్లో మీరు ఊడ్చేటప్పుడు ఈ ఉప్పు బౌల్ లేపండి, ఊడ్చుకోండి, మళ్ళీ ఉప్పు అలా పెట్టండి. ఇలా మీరు వెనక పక్కన, అంటే మీ ఇంటి లోపల పక్కన ఇలా ఉప్పు బౌల్ పెట్టి ఉంచితే కార్నర్లో, ఏదైనా కార్నర్లో, అటుపక్క కానీ ఇటుపక్క కానీ, మీకు ధనాన్ని ఆకర్షింప చేయడానికి శక్తి వస్తుంది ఇంటికి. నకారాత్మక శక్తి అనేది మీ ఇంట్లో ప్రవేశించదు. ఈ ఇలా పెట్టడం వల్ల, ఉప్పు బౌలు పెట్టడం వల్ల ఖచ్చితంగా ధనం అనేది ఆకర్షింపబడుతుంది. అలాగే మీరు ఇది ఎప్పుడు మార్చుకోవాలి, 10 రోజులకు ఒకసారి ఆ ఉప్పు మార్చి, ఈ ఉప్పుని మీరు ఏదైనా షింక్లో పోసేయండి, లేదంటే ఏదైనా నదిలో కానీ, కాలువలో కానీ, చెరువులో కానీ వేసేయండి, బయట ఎక్కడ పోయి మాకండి, లేదంటే మీ ఇంటి షింక్లో పోసేయండి, అంటే రోడ్డు మీద బయటం కానీ ఇలా చేయకండి. చేస్తే మీ ఇంటి షింక్లో పోసేయండి, లేదా కాలువలో కానీ, నదిలో కానీ, చెరువులో కానీ, బావిలో కూడా వేయవచ్చు, ఇబ్బంది లేదు. ఇది మొదటి పాయింట్. రెండోది ఏంటంటే, మీ జేబులో ఎప్పుడు, అంటే నాకు డబ్బులు ఉండడం లేదండి, పర్సులో రూపాయి కూడా నిలబట్టడం లేదు అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, కొంచెం ఇంత ఉప్పు తీసుకోండి, దీన్ని ఒక కాగితంలో ఇలా కట్టుకోండి, ఇలా కట్టుకోండి, పార్సల్గా కానీ ప్రెసింగ్ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు, ఇలా చక్కగా కట్టుకోండి. మీ పర్సులో, ఈ పర్సులో ఎక్కడైనా సైడ్ సైడ్ కార్నర్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు అనవసరపు ఖర్చులు ఏదైతే ఉంటాయో అవి కంట్రోల్ అవుతాయి, అలాగే డబ్బుని ఆకర్షిస్తుంది. ఇది చేయటం వల్ల మీకు ఖచ్చితంగా మీ జేబులో ధనం నిలబడుతుంది. ఈ పర్సులో ఉంచుకోవాలి. ఇది కూడా మీరు ఏం చేస్తారంటే, 10 రోజులకు ఒకసారి ఈ మూటని తీసి ఎక్కడైనా సరే నీళ్ళల్లో పడేయండి, లేదా మీ ఇంట్లో ఈ షింక్ తీసి షింక్లో ఉప్పు పడేయండి, ఈ పేపర్ని డస్ట్బిన్లో పడేయండి. ఇది కూడా 10 రోజులకు ఒకసారి చేయండి. అలాగే మూడో చెప్తాను, మీరు ఆర్థిక సమస్యలు, అంటే విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు రావడం లేదు, మీ ఇంట్లో అన్ని గదుల్లో అన్ని మూలల కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న బౌల్స్లో ఉప్పు కళ్ళుప్పుని కార్నర్లో పెట్టించండి, ఎంత అవకాశం ఉంటే అంత పెట్టేసి ఉంచండి. తర్వాత మీరు ఆ ఇల్లు మీకు కలిసి రావడం లేదు, వాస్తు బాగోలేదు, నెగిటివ్ ఎనర్జీ ఉంది, దానివల్ల విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు అనేవారు ఎవరైనా సరే,
కళ్ళుపుతో చేయండి, మెత్తటిపుతో కాదు, అన్ని కార్నర్లో అన్ని గదుల్లో పెట్టండి. ఖచ్చితంగా మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ కనుక ఉండి మీకు ధనానికి ఇబ్బంది కలుగుతూ ఉంటే అది ఆగిపోతుంది, ఆ ఎనర్జీని ఉప్పు తీసుకుంటుంది. ఉప్పుని 10 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండండి, 10 డేస్కి ఒకసారి, ప్రతిదీ కూడా 10 డేస్కి ఒకసారి మారుస్తూ ఉండండి. మీ ఇంట్లో ఉన్న నకారాత్మ శక్తిని ఉప్పు తీసుకుంటుంది, మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీ ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలాగే ఇది 10 రోజులకు ఒకసారి చేస్తూ ఉండాలి. అలాగే ఈ ఉపాయం ఏదైనా సరే, ఈ ఉపాయం చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి, మనకి నెల పొడుపు స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలు పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి ఎటువంటి నియమాలు లేవు, ఆహార నియమాలు ఏమి లేవు, ఏ రోజునైనా మొదలు పెట్టవచ్చు. కానీ నెల పొడుపు రోజున కనుక మొదలుపెట్టి చేసినట్లయితే ఫలితం చాలా త్వరగా వస్తుంది. ఇప్పుడు మనం ఇంటికి మనం అద్దీళ్ళు, వర్క్షాపులు ఇలాంటి అద్దెకిస్తూ ఉంటాం, అలాంటి వారు అద్దెకి రాక డబ్బులు రాక ఇబ్బంది పడేవారు, మీరు ఏం చేస్తారంటే ఇలా ఉప్పు తీసుకోండి, ఇలా మూటగా కట్టండి, చూడండి చూపిస్తాను. ఏదైతే ఖాళీగా ఉన్న ఇల్లు ఉందో, ఇల్లు కానీ, స్థలం కానీ, షెడ్ కానీ, గోడౌన్ కానీ, ఇలా మీరు ఉప్పు తీసుకోండి. పెద్దమనుకోండి, ఇల్లు అనుకోండి, ఇల్లు అయితే కనుక ప్రతి రూములో కూడా ఇలాంటి ఎర్రటి క్లాత్లో పిడికెడు ఉప్పుని మూటగా కట్టి మీరు ప్రతి గదిలో, మీ ఇల్లు ఖాళీ ఉన్న గదిలో ప్రతి గదిలో పెట్టించండి. దీన్ని కరెక్ట్గా ఒక 15 రోజులకి, అంటే పౌర్ణమి రోజు పెట్టారనుకోండి, మళ్ళీ మీరు అమావాస్య రోజుకి తీసేయాలి, మళ్ళీ కొత్త మూట పెట్టాలి. ఇలా మీరు ప్రతి రూములో కూడా ఇలా ఎర్రటి క్లాత్ కొత్త క్లాత్లు కట్టి మూటగా పెట్టించండి. ఆ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి వెళ్ళిపోయి ఇంటికి, అంటే జనాన్ని ఆకర్షింపచేస్తుంది. ఖచ్చితంగా మీ ఇంట్లోకి అద్దెకు వచ్చేవారు వస్తారు. ఇది మీరు మీ ఇంటికి అద్దెకు వచ్చే వరకు కూడా మీరు చేయండి. అద్దెకు వచ్చిన తర్వాత ఈ మూటని మీరు ఎవరైనా చూపించడానికి, ఇల్లు చూడడానికి వచ్చారనుకోండి, ముందు మీరు ఏం చేస్తారంటే ఈ మూటని పక్కన పెట్టేసి వారికి ఏదైనా ఒక అట్టపెట్టెలో పెట్టేసి పక్కన పెట్టించండి. కనిపించే విధంగా కాకుండా అట్టపెట్టెలో పెట్టి కనిపించకుండా పెట్టండి. వచ్చిన వారు చూసుకుంటారు, ఇల్లు మాట్లాడుకుంటారు, మీరు వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. ఆ తర్వాత జాయిన్ అయ్యే ముందు ఈ మూటని తీసి మీరు ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో, కానీ మాకు పారే నీళ్ళు లేవు అనుకున్నప్పుడు మీరు షింక్లో వాటర్లో కలిపేసి పోసేయండి. ఇలా మీరు చేస్తూ ఉంటే 15 రోజులకు ఒకసారి ఇలా మార్చుకోవాలి, కొత్త క్లాత్లో మార్చుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా మీకు అద్దెకు వస్తారు. గోడౌన్ అయినా కావచ్చు, ఇల్లు అయినా కావచ్చు, అది హాస్టల్ అయినా కావచ్చు, మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖాళీగా ఉన్న వాటిల్లో ఖచ్చితంగా ఇలా ఉప్పు కట్టి పెట్టి ఉంచండి, మార్పు ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీకు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు సంపద పెరుగుతుంది, అంటే మీకు డబ్బులు రావాల్సిన డబ్బులు వస్తాయి, అలాగే ధనాన్ని ఉప్పు ఆకర్షిస్తుంది, అలాగే నెగటివ్ ఎనర్జీ నుంచి కూడా బయటపడతారు, మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా సఫలత లభిస్తుంది. కాబట్టి ప్రయత్నపూర్వకం చేసి పరిస్థితులు పెట్టుకోండి. ఇంటి కార్నర్లో తలుపు డోర్ పక్కన పెట్టండి, 4 కార్నర్లో పెట్టండి, అలాగే ఏదైతే ఖాళీగా ఉన్న ప్రదేశంలో కూడా పద్ధతిగా పెట్టండి. దీనికి ఏ నిబంధనలు లేవు, ఆడవారిని మగవారిని చేయవచ్చు. అలాగే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉపాయం పరిస్థితులు పెట్టిన ఏదైనా మర్చిపోయారనుకోండి, పరిస్థితులు పెట్టారు మర్చిపోయారు ప్యాకెట్ని, మీరు మర్చిపోతే తర్వాత తీసిన తర్వాత, అంటే మళ్ళీ ఇది తీసామండి, మళ్ళీ నెలకు గుర్తొచ్చింది తీసామండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, మీ చేతిలో డబ్బులు ఆగటం తగ్గింది అంటే ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ అనేది పనిచేస్తున్న అర్థం. మళ్ళీ ఉప్పు మార్చుకుంటుండండి, ఖచ్చితంగా ఫలితం అనేది వచ్చి తీరుతుంది. ఆడవారైన ఆడవారి బ్యాగులు కూడా పెట్టుకోవచ్చు, చిన్న కొంచెం, ఇంత చాలు, అంతకన్నా ఎక్కువదు. ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.